రాత్రి వేళ బైబిల్ స్టడీకి హాజరైన దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు పేరుతో వందనాలు ప్రభు అప్పుడు మనకు బాగులే వారి ఆశీర్వాద కరుందు దేవుడు మనలందరిని కూడా అతి అధికముగా ఆశీర్వదించును గాక ఫేస్బుక్ లే వాట్సాప్ రే మొబైల్ రే జూమ్ రే వాక్య శుణివా సమస్తకు ప్రభు ఆశీర్వాద కరుందు ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా జూమ్ ద్వారా ఫోన్ ద్వారా వాక్యాలు వింటున్న సమస్త దేవుని బిడ్డలకు దేవుడు ఆశీర్వదించును గాక అప్పుడు మానంగర జీవన ప్రభు సహాయ కరుందు మీ అందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలతో సహాయపరచును గాక కల్లి రాత్రి ఆమె గిదియోన్ర విషయం చిందా కొరతలే నిన్నటి రాత్రి మనము గిదియోన్ విషయం గురించి మనం నేర్చుకొని వచ్చాము సడా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం అది ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయములో 32 33 34 అన్యలోక సైన్యములను చెదరగొట్టించేశారు లేకపోతే ఓడగొట్టించేశారు దేఖ విశ్వాసరే అన్యమానంగర సైన్యకు విత్తాడికొలే విశ్వాసము ద్వారా అన్యలోక సైన్యములను ఓడిపోయేటట్టుగా చేశారు అది రాత్రి అమమానంగర విశ్వాసం తిలే సైన్యమానకమే విత్తాడిపారివు అందుకే ఒక విషయం తెలుసుకోవాలి మనలో విశ్వాసము గాని ఉంటే మనల్ని ఎదిరించుకొని వచ్చిన సైన్యములను మనం ఏం చేయొచ్చు ఓడించొచ్చు కతజన విశ్వాస కొరిచంది బోలి మూ జానినాంది ఎందరు దానిని నమ్ముకుంటున్నారో విశ్వసించుచున్నారో నాకు తెలియట్లేదు విశ్వాస ద్వారా సమస్త సాధ్య బోలి మూ కోగిలే అందుకే నేను చెప్పొచ్చినది విశ్వాసము ద్వారా అన్ని విషయము సాధ్యము గతజడోసే జాడిపారంది నై బోలి మూ బావుచ్చి ఎందరు దానిని తెలుసుకుంటున్నారో అన్నది నాకు తెలియట్లేదు ప్రమాణే బోల బాబరే అది రాత్రి వాక్య శుణంది అందుకే ఈ రోజు రాత్రి వేళ ఆ వాక్యం సమయంలోను బాగా జాగ్రత్తగా ఆలకించుకోవాలి మూ కోయిలే శత్రుమాన పొంగపాల పొరి బా పొరి అసంఖ్య బోలి కోగుతులే నిన్నటి దినాన నేను చెప్పాను మిద్యానీయులు శత్రువులుగా ఇస్రాయల్ ప్రజల్ని ఎదురించుచున్నప్పుడు వారు మిడతల వలె ఉండేవారని తర్వాత నేల మీద ఉన్న ఇసక పోలి సమృద్ధిగా ఉండేవారు అన్నట్టుగా చెప్పాను సడా వచ్చి న్యాయాధిపతులు విచారకర్త పుస్తకం 7వ అధ్యాయం 12వ పదం న్యాయాధిపతుల పుస్తకము 7వ అధ్యాయము 12వ వచనం సహీ విద్యారిను తెలుగులో ఒకసారి చదవండి రాత్రి తొలదు శత్రుమాన కేతజన వచ్చి ఇప్పుడు చూడండి శత్రువులు ఎంత అధికముగా ఉన్నారో అన్నది మీరు చూడండి బాలిపోరియాక వారు ఇసకలా ఉన్నారు పొంగపాళ పోరి ఇంకా చెప్పేది ఏంటంటే మిడతల వలె ఉన్నారు కానీ తారు అర్థం కొయ్యారు శ్రీమానకు ఆమె గుణనా గొరిపారినంది అంటే దాని అర్థం ఇంతే అలాంటి యొక్క సైన్యములను మేము లెక్క పెట్టలేకపోతున్నాం అన్నదే సూచించుచున్నది ఈశ్వర కోగిలే అందుకే దేవుడు చెప్తున్నది ఈ గిదియోనుకు కోగిలే దేవుడు గిదియోనుకి చెప్తున్నది తమే చెడ పొడి వాక బొడిబో మీరు ఆ వాక్యం ఒక్కసారి చూడాలి తారు 7వ అధ్యాయం 5వ పదం 7వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి న్యాయాధిపతుల పుస్తకము 7వ అధ్యాయం 5వ వచనం ప్రత్యేక
న్యాయాధిపతుల పుస్తకం 7వ అధ్యాయం 5వ వచనం. నీ మారి వాయిరు తెలుగు వాయిరు ఆ అంజాం ఆగ్యం అతడు ఇల్లి వద్దకు ఆ జనములను దిగజేసినప్పుడు యెహోవా కుక్క నాకునట్లు ఈ నాలుకతో నీళ్లను నాకిని ప్రతి వాణిని తాగుటకు మోకాలుని తృంగిన ప్రతి వాణిని వేరు వేరుగా ఉంటుమని గిద్యోనుకు సెలవిచ్చను. చేతిలో నోటికి అట్టగించుకొని గతికిన వారీ ఒక 300 మంది మిగిలిన అప్పుడు యెహోవా గతికిన 300 మిద్యానీయుల చేతికి అప్పగించెదను. చాలు ప్రభు ఏటి లోకమానకు మనని దక్కురాపై కూర్చుంది. ఇక్కడ దేవుడు ప్రజలని ఎంచుకోమని చెప్తున్నారు. లోకమానకు మనని దక్కురు ఆ సమయంలో ద్విప్రకార శమానకు మనని దక్కురు. ప్రజలను ఎంచుకున్నప్పుడు రెండు రకాలుగా ప్రజలను ఎంచుకోబడ్డది. కుక్కురో పాణి కింది చక్కు చక్కు పివాక తట్టి లోకమాన అంటే కొందరు కుక్క నాలికతో నాకి నీళ్లు నాకి లాగి తాగుతున్నట్టుగా కొందరు నీళ్లు తాగుతున్నారు. ఇంకా కొందరు 7వ వచనంలో చెప్పబడుచున్నది గతికిన 300 మనుషుల ద్వారా మమ్మను రక్షించద మిమ్మను రక్షించదను. అందులో 300 మందిని ఏం చేస్తున్నది నీళ్లు తోడుకొని తాగిన వారిని వేరు పరుచుకొని ఉంచమని చెప్పబడుచున్నది. ఒడియా పొడిబాట తెలుగు పొడిబాట సునంది చెత్తిపై ఎప్పుడు కూడా చెప్తున్నప్పుడు ఫోన్ దగ్గరకు వచ్చి గట్టిగా చదవండి అని చెప్తే మీరు మెల్లి మెల్లిగా చదువుతున్నారు. అది ఇక్కడ వినిపించట్లేదు. అందుకే దేవుడు ఏం చేశారు యుద్ధము కొరకు ప్రజల్ని వేర్పరిచేశారు. కుక్కరో అదే చక్కు చక్కు కొరివా ప్రకారం నీవే పాణి బిబా బహుతులకు అవుతుంది. అంటే కుక్కలాగా నాకే సాగిన వాళ్ళు చాలా మంది ఉంటుండే వారు. సేమానకు దొరకరు నాయి బోలికోలే. అలాంటి ప్రజలకు దేవుడు ఏం చేయాలే ఎంచుకోలే అక్కర్లేదని చెప్పారు. తాపరే 300 లోకి పాణి పీయించుంది. అయితే మిగతా 300 మంది ఎలా నీళ్లు తాగుతున్నారు. సేమానే చక్కు చక్కు నీళ్లు పాణి పీయించుంది. వారు ఏం చేస్తున్నారు మోకాలు మీద ఉండి మోకాలు మీద ఉండి వారి నీళ్లు తాగుతున్నారు. ఈ అమ్మే మమ్మీ వాయికున్నా సరే నా పరిగిందా సరే మమ్మీ ఉల్టా వాయికుంది. ఓకే కుక్కర చక్కు చక్కు పాణి బిబాలు ఒక మనకు దొరకరనే బోలికో. అంటే ఈ రెండు గుంపులో కుక్కలా నాకి తాగిన వారు అక్కర్లేదని దేవుడు ఎంచుకున్నారు. తప్పుడు 300 లోగో సేమానే పాణి నెయ్యికిది చక్కు చక్కు పాణి పీవచ్చు. కానీ వారిని విడిచి మిగతా 300 మంది ఏం చేశారంటే చేతితో నీళ్లు తోడుకొని దానిని ఏం చేసుకున్నారు తాగుతుండే వారిని ఎంచుకోమని చెప్పారు. కోణ పాయసట ఎందుకు అలాగా తేడా కుక్కరో పొరి పాణి ఒక మనకు దొరకరనాయి బోలికోలే. ఎందుక మొదటిగా కుక్కలాగా నాకి తాగిన వారు అక్కర్లేదని దేవుడు చెప్పారు. కోణపాయి ఎందుకు
तुम्हें वाक्य कभी ऐसा सुन लेगा ठीक है कौन दो हाँ ये देनी कौन सा తాగడానికి తీసుకొని తాగడానికి బలం ఉపయోగించలేని వాడు దేవుడు ఎందుకు దేవుడు అదే కాదు సేట నై అలాగా కాదు ఈ కుక్కర పొరి పాణి పివాలొక మనకు తమ దేకులోను మీరు ఎప్పుడైనా మనిషి కుక్కలాగా నాకి తాగితే ఎలా తాగుతుంటారు చూసారా కొనకరు అంటువాదిబో వారు ఏం చేస్తారంటే మొదటి మోకాల మీద కూర్చుంటారు అప్పుడే పాణి పిబో దాని తర్వాత ముఖం పూర్తిగా నీళ్ళు మీద అతికి పెట్టి నాకి తాగుతారు శమానకర ముఖ సబ్బు పాణి ఉపరా అంటే ముఖం అంతా నీళ్లతో హాని దబ్బు అలాగైతే ఎదురుగా శత్రువులు పరిగెట్టి వస్తే ఎలాగీళ్ళు నరుకుతారు శత్రువే వీడిని నరికి చంపేది దక్కనాది పాణికెక్కదు ఎందుకంటే వారు చూసేది నీళ్ళనే చూసేది శత్రువులని చూడలేరు రాత్రి పాణి పీకరి చక్కు చక్కు పాణి పీయుందు అయితే మిగతా ఒక మంద ఏం చేసింది వారు చేతిలో నీళ్లు తోడుకొని తాగుతున్నప్పుడు ఏం జరిగింది శమాన కాక ఈశ్వర మనోదైన వారిని దేవుడు ఎంచుకున్నారు ఎందుకనగా శమాన సబ్బు దక్కిపారు ఎందుకంటే వారు చేతిలో తోడుకొని నీళ్లు తాగారు కాబట్టి ఎదురుగా వచ్చుతున్న శత్రువులని చూచుకొని నీళ్లు తాగిన శత్రువులు వస్తే నీళ్లు వదిలేసి శత్రువుల వైపు ఏం చేయొచ్చు యుద్ధం చేయడానికి వెళ్ళొచ్చు అది సెమెదిక లోకమానకు తెలుసు లోకకు భార కొరబోలికో అలాంటి వారినే అంటే శత్రువుని చూడగలిగిన వారినే దేవుడు ఎంచుకున్నాడు 300గా బాకీ లోకమాన సబ్బు పాణి పీయపై కొలగాడు కుక్కుర కిమిది పీచంది జాగ్ర పోకట్రే సబ్బు వాడు పాణి బొర్తి మిగతా వాళ్ళు వెళ్ళి నీళ్లు తాగింది ఎలాగా తాగిన నీళ్ళంతా ఒళ్ళంతా స్నానం చేయించేటట్టుగా తాగారు ఎలాసే కుక్కర కుక్కర పొరిశామని పాణి అందుకే కుక్క నాకినట్టుగా తాగిస్తున్నప్పుడు ఏమవుతుంది నీళ్ళంతా ఒళ్ళంతా పారిపడుతుంది సేమదిక లోకమానకు యుద్ధ కేతర్రే కామ కొరు అలాంటి వారు యుద్ధములో పనికిరారు అలా దాని అర్థం దాని అర్థమేమనగా కవ్వ పొరి చూపు దేక్కి వారు వచ్చి అంటే కాకిలాగా నేత్రం ఉండి చూసుకోగలగాలి ఉన్నారా కవ్వ కమిది దక్కుచుంది కాకిని మీరు ఎప్పుడైనా చూసారా కాకి ఎలా చూస్తుంది అర్థం నేను చెప్పిన అర్థం కాలేదు భౌని మానగర చొక్కి పొరియాక ఆడవాళ్ళ కళ్ళులాగే ఉంటది కాకి కళ్ళు గోణ కొచ్చి ఆగే ఎందుకు కోచి పోలి తొమ్మిది మీరు అనుకుంటారు ఏడు శ్రీధరు ఇదిలిట్టండి కదా మాట్లాడటం ఇక్కడ మో కొయ్యవారు అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా ఓకేనా కుక్కర పొరి పాణి పేవాళ్ళు ఒక మనకు దొరకనే పోలికారు అందుకే దేవుడు ఏం చేసుకున్నారు కుక్కలాగా నాకి తాగిన వారు లేకపోతే ఒళ్ళంతా నీళ్లు పోసుకొని తాగిన వారు దేవుడికి అక్కర్లేదని దేవుడు చెప్పారు ప్రభు కాంగేజీ కోతులే దేవుడు ఎందుకు వారిని అలా చెప్పడానికి కారణము శమాన శత్రుకు దిక్కి పరివనాయి వారు ఎదురుగా వచ్చిన శత్రువులని చూడలేరు కాబట్టి ఎదిరించలేరు కాబట్టి ఇద్దరు కోతులే దేవుడు చెప్తున్న మాట చక్కు చక్కు పాణి పీవాళ్ళు ఒక మనకు తీన్సలోకకు ఒళ్ళగాకరు అందుకే ఏం వారు శత్రువులను తేరి చూసుకొని చేతిలో నీళ్లు తోడుకొని తాగిన వాళ్ళని మాత్రమే దేవుడు ఎంచుకున్నారు అందుకే దేవుని బిడ్డలారా ఒక విషయం మీరు బాగా తెలుసుకోవాలి భౌణి మానంగర చక్కు ఆడవాళ్ళ యొక్క కళ్ళు పురుష మానంగర చక్కి పొరినాయి మగవాళ్ళ యొక్క కళ్ళు లాగా కాదు ఆడవాళ్ళ యొక్క కళ్ళు స్త్రీ మానంగర చక్కు ఆడవాళ్ళ యొక్క కళ్ళు పొచ్చరతి వాళ్ళకి కింద సీదా బోసుకెళ్ళి పొచ్చరతి వాళ్ళకి మనకు దక్కిపోయింది ఆడవాళ్ళ కళ్ళకున్న ప్రత్యేకత ఏంటంటే ఇలా ముందుగా తేరుగా చూస్తూనే వెనక్కున్న విషయాలను కూడా వారు ఏం చేయొచ్చు ఆలకించి చూడొచ్చు తేరి చూస్తున్నప్పుడే పురుషమానేలే కానీ పురుషులైతే పొచ్చకొని దక్కి వారు వెనక్కున్న వారిని వెనక్కి తిరిగి చూడాలి ఆడవాళ్ళ అలా తిరిగి చూడక్కర్లే తేరి చూస్తున్నప్పుడే వెనక్కి కూడా వాళ్ళకి కనిపిస్తాయి అదే ఏమిది చొక్కే అమ్మకు నియాది దొరకారు అందుకే యుద్ధము కొరకు వెళ్ళిన వారికి ఇలాంటి నేత్రాలే అత్త ఆవశ్యకం ఆడవాళ్ళకున్న నేత్రాలాగే ఉండాలి చొక్క సెమెదియాక అందుకే కాకి యొక్క కళ్ళు అలాగే ఉంటున్నది కాకి సదావళి ఎప్పుడు సెమట దగ్గరికి అందుకే కాకిని మీరు ఎప్పుడైనా దర్శించారా
కాకికి ఆహారం పెడితే అది ఎప్పుడు నాలుగు పక్క చూసుకుంటూనే ఆహారం తింటుంది. అలాగండి విశ్వాసి మనకు దొరకరు. అలాంటి దేవుని విశ్వాసులే కావాలి యుద్ధం కొరకు. ఏ కాళ రేసేమిదిగా విశ్వాసమైన కాక ఈజర కొచ్చుచ్చు. అందుకే ఈ రోజుల్లో ఇలాంటి విశ్వాసులనే కాకిలా నేత్రముండి చూడగలిగిన విశ్వాసులనే యుద్ధం కొరకు దేవుడు చూచేది. ఈజర కోయలే 300 లోగుకు ప్రతక్కరో బోలికోలే. అలా దేవుడు 300 మందిని వేర్పరచుకోమని చెప్పారు. సతవలే లోకమానే తార మనోరే సైతాన్ కోయితావే అయ్యుండొచ్చు ప్రజల యొక్క మనసులో సాత గిదియోన్ర మనోరే గిదియోని యొక్క మనసులో సాతాన్ చెప్పుండొచ్చేమో. అరే బాబు అయ్యో సహోదరా నువ్వు దేకరే సేమానే పొంగకు పాళపొరి మట్టి భూమిలో ఇసుక పొరి సైన్యం వచ్చి అరే నీ నిన్ను నువ్వు ఎదిరించుకోవడానికి వెళ్ళిన సైన్యము వారు మిడతల పోలే ఉన్నారు బహుసంఖ్యగా ఉన్నారు ఇసుకలాగా వృద్ధి చెందిన వారుగా ఉన్నారు మీరు 300 మంది వెళ్ళి ఏం చేసేస్తారులే. అరే సెమిది కొయితిమో అలా సాతాను వారి మనసులో ప్రేరేపణ ఇచ్చుండొచ్చు. అనేక కొత్త తారక హృదయ కోయిత ఇలాగా చాలా నిరుత్సాహపరిచే మాటలు చెప్పుండొచ్చు. అనేక సెమిది తార మోనరే కోయితివో అనేకులు ఇలాగ నిరుత్సాహం కలిగిన మాటలు చెప్పుండొచ్చు. ఈ బుద్ధు లోక కోణ కొరవైపు జావుచుంది. ఈ బుద్ధిహీనులు ఏం చేయడానికి వెళ్తున్నారు. దీనిసో లోకకు దొరికి జావుచుంది. 300 మంది సరిపోతారా అంత గొప్ప సమూహాన్ని చంపడానికి వెళ్ళడానికి. ఏమానంగా ఆత్ర గొట్టె మట్టి కుండ వచ్చి వారి చేతిలో ఏవే ఉన్నాయో ఒక మట్టి కుండ ఉంది. అవరు గొట్టే దిగుడి వచ్చి ఒక దీపం ఉంది. తాపర తూరి వచ్చి ఇంకొక బోర్ ఉంది. ఈ మూడు సరుకులే వాళ్ళ చేతిలో యుద్ధ ఉపకరణములా ఉన్నది. దొరికిన జాగ్రత్తలు కోణో ఇలాంటివి ఈ మూడు సరుకులు తీసుకెళ్తే యుద్ధం ఏమైపోద్ది. అప్పుడు మానంగర శమిదియాక మీ మనసులో కూడా కలవరి పడే ఇలాగే ఉంటది. నేను ఒక్కడే ఉన్నాను నా వ్యతిరేకంగా నిలబడే వాళ్ళు చాలా మంది. ఆమె కోణ కొరిపారి అయితే నేనేం చేయగలుగుతా నా జీవితంలో ఎలా జరిగితుంది. కానీ గిదియోనుతో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా గిదియోనా భయపడొద్దు నేను నీ తోడుగా ఉన్నాను. నిన్ను ఎదిరించే శత్రువులు లెక్కలేనట్టుగా ఉన్నా నీకేం భయం లేదు. నేను నీతో ఉన్నాను గిదియోను. రాత్రి ఈశ్వర సమిధి తమకు కూర్చుంది. రాత్రి వేళ వాక్యం వింటున్న నీతో కూడా దేవుడు మాట్లాడేది ఇదే. సేమానికి ఎత్తదొన వచ్చి బోలే తొమ్మె చిందా కొరున్నాయి. అవతల పక్కన్న శత్రువులు ఎంత గొప్ప సమూహముగా ఉన్నారో అన్నది చూచి నువ్వు భయపడొద్దు. విశ్వాస తివాలోకు బలం వచ్చి విశ్వాసం ఉన్న వారికి బలం ఉంది. విశ్వాస నోతి వేలకు అసంఖ్యతివు విశ్వాసము లేని వారు లెక్కలేనట్టుగా కొలత లేనట్టుగా ఉంటారు. విశ్వాస తివాల హృదయమిత్రే బలం వచ్చి కానీ విశ్వాసం ఉన్న వారిలో ఏమి లేకపోయినా విశ్వాసం ఉంది. తంగర హృదయ తేసాక తంగర బలం అదే విశ్వాసం వారి హృదయములో వారికి బలం అర్పించేది. యుద్ధం సదా ప్రభుంగరు అందుకే బైబిల్ చెప్తున్నది యుద్ధము దేవునిదే. బైబిల్ ఎనిమిది కొట్టే వాక్య కొడియ గీత సంగీతాలు కొట్టే బాక్యం 20వ కీర్తనలో ఒక మాట చెప్పబడుచున్నది. కెయి కెయి రదరే కెయి కెయి అసోప్రే ఆశ్రయ కొందరు రథము మీద ఆశ్రయించినప్పుడు కొందరు అశ్వ గుర్రముల పైన ఆశ్రయించినప్పుడు తమసే వాక్యం ఇక పొడుందు. ఆ వాక్యం ఒక్కసారి మీరు చదవండి. గీత సంగీత కొడియర సాతో కీర్తనలు 20లో 7వ వచనం. ఈ సాతో ఆట 7:8 కొందరు గుర్రముల బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. నేల మీద పడి ఉన్నారు చూసారా కొందరు రథముల మీద ఆశ్రయించుంటారు. కొందరు గుర్రముల పైన ఆశ్రయించుకుంటారు. ఆట పదరి లెక్క దాచి 8వ వచనం చెప్తున్న మాట చూసారా. సేమానే వారు నత్తి వారు కృంగి నేల మీద పడిపోతారు. హలో వారు కృంగి నేల మీద పడతారు. మనం కోణం బాబు మన పరిస్థితి ఏంటి?
మన పరిస్థితి ఏంటి చూసారా దక సరే పొంగపాల పరి అసంగ సైన్య దళ ఇస్కా పరి అసంగ సైన్య దళ చూడండి అవతల పక్క ఉన్న మిద్యానీయులు మిడతల పోలు ఉన్నారు సంఖ్య లేనట్టుగా ఇసక పోలి సంఖ్య లేనట్టుగా ఉన్నారు ఆ శతవేళ సమానే ఆశ్రయ కోటి వచ్చి అలాంటప్పుడు వారి ఆశ్రయం ఎక్కడుంది సైన్యోపరే ఆశ్రయ కొరే అప్పుడు ఆలో లెక్క లేనట్టుగా ఉన్నది కాబట్టి వారికి సైన్యాలు రథములు ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి హమే మారే కావే కేవుటారే ఆశ్రయం కానీ మనము దేవుని బిడ్డలుగా మన ఆశ్రయం ఎక్కడుంది ఈశ్వరంగటారే దేవుని కాడ మన ఆశ్రయము సేమానే కోణవో నాతో ఈ పొడిజివో అయితే వారు గుర్రముల మీద రథముల మీద ఆశ్రయించిన కారణముగా వారు తొట్టిల్ని పడతారు అమమానే టీఐఓ కానీ మన ఆశ్రయం దేవుని మీద ఉంది కాబట్టి మనం తొట్టిల్ని పడం నిలబడిగా ఉంటాం విశ్వాస తివాలో గట్టిఐఓ విశ్వాసముగా ఉన్నవాడు నిలకడగా నిలబడతాడు సైన దొల ఊపరే ఆశ్రయ కొరువా లోకమన పొడిబో కానీ సైన్యముల మీద రథాల మీద ఆశ్రయించిన వారు తొట్టిల్ని పడతారు ఈ రాత్రి కతదొల బుజి పరిచింది బోలి మోజాని ఈ రోజు ఈ మర్మము ఎందరికి అర్థమవుతున్నదో నాకు తెలియట్లేదు అప్పుడు మానే అది రాత్రి ఈశ్వరం గొట్టారే ఆశ్రయ కొరు అందుకే ఈ రోజు రాత్రి వేళ నీ ఆశ్రయము దేవుని మీద కనిపెట్టుకో ఈశ్వరం గొర్రె ఊపరే ఆశ్రయ కొరు దేవుని మీద నీ ఆశ్రయాన్ని ఉంచేసుకో ఆ బైబిల్ లో 8 బెలియ వివిన వాక్యం బైబిల్ లెక్క దాయిచి దేవుని మీద ఆశ్రయించేటట్టుకున్న అనేక వాక్యాలు బైబిల్ చెప్తున్నది ఇశ్రాయేలు లోకమానికి ఈశ్వర ఎగి బోలి కోహుతుంది ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఇట్టిగా మాట్లాడారు నువ్వు సహాయపై మిశ్రమకు మన రొక్కుచో నీవు సహాయము కొరకు ఇశ్రాయేలుని గ్యాప్ మిశ్రమ ఐగుప్తు దేశాన్ని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుంటున్నావా ఏమో కొవేట జిసాయి పుస్తకం 31 అధ్యాయం కొత్త పొడుతుంది యెషయా గ్రంథము 31 అధ్యాయములో చెప్పబడిన వాక్యంశం ఏం చెప్పేది తోమే అశు ఉపరే రథ ఉపరే ఆశ్రయ కొరువ లోకమానే ఓ సందావర పాత్ర అంటే గుర్రముల మీద రథముల మీద ఆశ్రయించిన వారు నాశనకు పాత్రులు వడందు హల్లెలూయా యెషయా 31 31 లో ఒకటో వచనం యెషయా గ్రంథం ఒకసారి 31 లో ఎంత రిఫరెన్స్ ఒకసారి ఒకటి 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 పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసి వారి రథములను విస్తారములనియు రావుతులు బలియాడులనియు వారిని ఆశ్రయించి వారికి శ్రమ హలో కొయవాట బుజిపారిసారా రథముల మీద గుర్రముల మీద ఆశ్రయించిన వారికి శ్రమ దేవుని యందు ఆశ్రయించలేని వారు ఎలాంటి వారు నాశనానికి పాత్రులు అది రాత్రి గిదియోన్ కార్ర ఉపరే ఆశ్రయం దొరుకు అలాగైతే ఈ రోజు గిదియోన్ ఎవరి మీద ఆశ్రయించుచున్నవాడు ఒకటి విశ్వాస ధార హృదయమిత్రుడు గిదియోన్ హృదయములో ఒక విశ్వాసం ఖచ్చితంగా ఉంది ఈ రాత్రి నీకు తొమర హృదయమిత్రుడే విశ్వాస తెలే ఈ హృదయములో కూడా విశ్వాసము గాని ఉంటే తొమే పొది దేవో నై నీవు తొట్టిల్లి పడవు తొమే టియాయివో నీవు నిలకడగా నిలబడతావు మన శత్రువానే పొడిబో నీ శత్రువులు నీ ఎదుటగా తొట్టిల్లి పడేది నువ్వు సేవల సందాబర పాత్ర ఏమో నాశనానికి పాత్రులై ఉన్నది చూస్తావు ఈశ్వరంగర సమవ సభక్యర టియాయివో దేవుని యొక్క పక్షముగా నిలబడిన వారు సేమాన జితివో వారి గెలిచి తీరుతారు రాత్రి గిదియోనే ఈరోజు రాత్రి వేళ గిదియోనే సేమాన అసంగతి లెక్కించి నహి నీకు శత్రువులు ఎంత లెక్కలేనట్టుగా ఉన్నా భయపడద్దు తోమర సంగర తివాలోగో నీ తోడుగా ఉన్నవా ఆకాశ పృథ్వీ సృష్టి కరువ ఈశ్వర ఆకాశాన్ని భూమిని సృష్టించిన సర్వశక్తివంతుడైన దేవుడే నీ తోడు భరోసా ఆయనే నీ నిరీక్షణ వచ్చి తుమర విశ్వాస నీ విశ్వాసానికి పాత్రుడు వచ్చి తుమర విశ్వాస భూమిగా ఆయనే నీ విశ్వాసానికి ఉన్న భూమి అది రాత్రి తమ భయకరబడి దొరకరాయి రాత్రి వేళ నీవు భయపడమాక ఎత్తే శత్రు ఎన్ని శత్రువులు నీ ఎదురుగా నిలబడినా కూడా భయకరబారు దొరకరాయి నీవు అసలు కదిలి భయపడాల్సిన అవసరం లేదు
లోకమాన ద్వారా కోణ కొరిపారు 300 మంది ద్వారా ఏం జరగొచ్చని ఎవరైనా చెప్పినా కూడా ఈ త్రి గిదియోనుల తోలో తోలో ఈ గిదియోనుతో ఉన్న ఆ గుంపు తిన్సో లోకమాని 300 మంది చేడాక ప్రభు చాంది కొరంది దేవుడు ఆ 300 మందితోనే ఎంచుకునేది ఈశ్వర సమానంగా పాచిందా కొరుచు దేవుడు ఆ 300 గుంపు గురించి ఆలోచించేవాడే అయ్యో త్రి గతదల బుజిపారుచుంది ఈ రోజు రాత్రి వేళ ఎందరికి అర్థమవుచున్నది అబ్రహాముర పుత్రుడొట్టంది గిదియోను అబ్రహాము యొక్క కుమారుడొచ్చినది గిదియోను అబ్రహాము యుద్ధకు పోయి జీబా సమరే 318 లోగో అబ్రహాము యుద్ధానికి బయలుదేరినప్పుడు 300 మంది 18 మందిని తీసుకొని వెళ్ళాడు ఆది పుస్తకం 14వ అధ్యాయం 14వ పదం ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడింది యుద్ధకు జాయికిల సమరే 318 లోగోకు దొరికింది అబ్రహాము యుద్ధానికి బయలుదేరినప్పుడు ఎంత మందిని తీసుకెళ్ళాడు 300 మంది 18 మందిని తీసుకెళ్ళాడు ఏ సెటిల్ కదాయించింది తీరిట రాజమార్గ పరిస్థకొలే అక్కడికి వెళ్లి ఎంత మంది రాజులను ఇంచుమించు ముగ్గురు రాజులను నా ఏం చేశారు ఓడి తీసేశాడు గిదియో 300 లోక మార్కు దొరికిన జావుతుంది అబ్రహాము యొక్క కొడుకుగా వచ్చిన గిదియోను 300 మందిని పట్టుకొని యుద్ధానికి బయలుదేరాడు సేమానక ద్వారా వారి ద్వారా అసంగ లోకమానకు లెక్కలేనంతగా మెడతలుగా ఉన్న జనాంగాన్ని ఇస్క పొర్తివా శత్రుమానకు ఇసుకలాగా ఉన్న శత్రువులను ఏ పొంగపాలతివా అసంగ శత్రుమానకు మెడతలలా ఉన్న జనసంఖ్యని మనకి చేతుల కత్తులు లేవు రాత్రి తమ కత్తుతన విశ్వాస కొరిచారు రాత్రి వేళ ఇలా విశ్వాసంతో ఎందరు యుద్ధానికి బయలుదేరుతారు అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ గీత సంగీతం కీర్తనలో 638 గీత సంగీతం 68వ కీర్తన తరో ఏక దుయి పద పడిబారు ప్రథమరే ఏక పద పడందు మొదటి రెండు వచనాలు చదవండి మొదటిగా మొదటి వచనం చదవండి ప్రథమరే 68 గీత సంగీతం 68వ కీర్తన తరో ఏక పద మొదటి వచనము దేవుడు గాని శత్రువులు చెదిరిపోతారు ఏ రీతిగా చెదిరిపోవునో గాలి చేత శత్రు సమిది పొలదివ శత్రువులు అదే రీతిగా చెదిరిపోతారు తప్పరే దాని తర్వాత అగ్నికి మైనము కరిగినట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురు గాక ఆమేన్ ఒకసారి వందనాలు చెప్తారా ఆమేన్ జమందో సత్యంతోనే దృష్టమానే వినష్టగా ఉందు అలే నై 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 దుయిపదరే శమిది లకదాయిచి గొట్టే వాక్యం అగ్ని సముకరే మోహము తొరడి జాయే అగ్ని సముకరే క్యాండల్ అగ్ని ద్వారా కొవ్వుతు అరిగిపోయేటట్టు శత్రుమానే తరలి అయిజుము శత్రువులు ఏమైపోతారు కరిగిపోతారు అది రాత్రి విశ్వాస దివా ఈశరంగర బిట్పిల్లమానంగర సామనార చిడాయివా శత్రుమానే క్యాండల జోళివా సమరకెమిది తరలి అవో సెమిది తరలి అవో అయితే తెలుసుకో నీ ఎదురుగా నిలబడిన శత్రువులు ఏమవుతుంది దేవుడు లెగిచేసరికి ఏమవుతుంది దీపం వెలి లేకపోతే అగ్గి వెలిగి కొవ్వుతిని ఎలా అరిగే కొట్టేస్తున్నదో అలాగే శత్రువులు అరిగిపోతారు అది రాత్రి విశ్వాస దివా లోకమానంగ ఇది విశ్వాసం ఉన్న వారి పట్ల జరిగే విషయం విశ్వాస దివా లోకమాంగన మానంగర సామనార తిడైవ శత్రుమారే విశ్వాసముతో ఉన్న వారి ఎదుటిగా నిలబడిన శత్రువుల పరిస్థితి ఇది చేమానే క్యాండల్ కిమిది తరలి అబ శమిది తరలి అబ వారు కొవ్వుతి అరిగిపోతున్నట్టుగా అరిగిపోయేదను చూస్తావు అదే శమిది ఆకాశే రాహాబుకు మికోయలే అదే కదా రాహాబు కూడా చెప్పినది కుమార కొత్త సుడివా మాత్రే రాహాబన్న వేష్య చెప్పిన మాట నీ మాటలు వినగా ఇశ్రాయేలు
ఇశ్రాయేలు ప్రజలుగా ఒక మాటలను వినేసరికి హృదయ తరలి అయిగోలా మా హృదయం ఏమైపోయింది కరిగిపోయింది అరిగిపోయింది ఈ రాత్రి అలాగైతే రాత్రి వేళ అది రాత్రి తమ భుజలొక్కి ఈ రోజు రాత్రి వేళ నువ్వు అర్థం చేసుకున్నావు విశ్వాస తిమ పిల్ల మారగరి కొత్త సుడివా సమయం విశ్వాసం ఉన్న పిల్లలు దేవుని మాట వినేసరికి శత్రు మార కెమిదియావో శత్రువుల పరిస్థితి ఏమైపోయింది హృదయం వారి హృదయము కోయి క్యాండల్ కెమిది తరలి అయిజాయిచి కొవ్వుతూ అరిగి పడేటట్టుగా కరిగి పడేటట్టుగా అగ్ని నీరు కెమిది తరలియావో అగ్గి కాలుతూనే సరికి అది ఎలా అరిగి కరుగుతుంది అలాగే వారి శత్రువుల యొక్క జీవితం కరిగిపోయేది శత్రు ఇంటి లెక్క చేసి గీత సంగీత కర్త కొగుచుంది కీర్తన రాసే కీర్తనకారుడు చెప్పిన మాట దూయిర శశపదపడందు దుష్టమానే ఆరో అధ్యాయము 68వ అధ్యాయము 2వ వచనం చివరి మాట భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురు గాక దుష్టమానే ఈశ్వరంగర సన్నిధిలు చూసారా చివరికి దుష్టులు దేవుని యొక్క సన్నిధిలో నాశనం అయిపోతారు ఇంకా మొదటి వచనం చూడండి ఇప్పుడు మొదటి వచనం చదవండి దేవుడు లేచను గాక ఆయన శత్రువులు చెదిరిపోవుదురు గాక ఆయనను ఆయనను ద్వేషించే వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు గాక ఆమేన్ వందనాలు చెప్తారా తొమ్మే తక్కు కొడుకొరనాయి మీరు వారికి ఏం చెయ్యక్కర్లేదు నీవు శత్రువులను దూరపరచొద్దు సేమానని అప్పే అప్పే వారి వారిగానే దూరం అయ్యేది నీ కల్లారా నువ్వు చూసి రాత్రి గత జడకు బుజ్జిచ్చుంది బలి అందరికి మర్మం అర్థం అవుతున్నది నేను ఎదిరించే శత్రువులు ఇలాగే దూరం అయ్యేది ఏ గిదియోనా తమ భయకొరవారు దొరకదు గిదియోనా నీవు భయపడద్దు తమే కొనకొరవారు వచ్చి ఏం చేసుకోవాలి తమే ఈశ్వరంగర సమక్యర టీ ఆయువు నీవు దేవుని యొక్క పక్షమున నిలబడు ఈ గిదియోను బోలి కోయవా వ్యక్తి గిదియోను అని చెప్పిన వాడు కెందుక లోక బోలి తమ జానివారు వచ్చి ఎలాంటి వాడు అన్నది మీరు తెలుసుకోవాలి ఏ భీరు భయపడిన వాడు బైబిల్ బైబిల్ లెక్క బైబిల్ రాయబడి ఒకసారి తీయండి బైబిల్ లెక్క చేయండి ఎక్కువ ప్రకటన గ్రంథం ప్రకాశిదో ఎక్కువసారి ఆటపదో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం పిరికి వారు బస్ బస్ తాలి దొరికింది ఏంటండి గిదియోను ఎటువంటి వాడు బీరు పిరికివాడు అంటే ఇంకా అర్థమైందో మాకు తెలియదు పిరికివాడు అన్న పదము అర్థమైందా చిన్న చిన్న విషయాలకు భయపడినోడు సేమాన కోటి చెబు పిరికోలు ఎక్కడికి వెళ్తారు నరకానికి పురాపడవు ఆ వాక్యం మొత్తం చదవండి అమ్మా అవిశ్వాసులను అసహ్యులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో చెప్పండి భీరు కోటికి పొడి జీవో పిరికి వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు భీరు తివ వ్యక్తి మారే కోచగాకు పొడివో పిరికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేరిపోయి పడేది నరకం అగ్ని గంధకం అంటే నరకం చెమిది కొవునంది తుమే అలా చెప్పట్లేదు కదా అవునే భయ భీరు మానే తుమే తిలే ఒకవేళ నీవు పిరికి వాడైతే నీలో పిరికితనం ఉంటే తుమేవి పొడివాక నీవు కూడా నరకానికి వెళ్తావు ఏ గిదియోన్ శిమితి కలవగాక గిదియోన్ అలాంటి పిరికి వాడు ఏ గిదియోన్ విషయం తుమే దేకందు గిదియోన్ గురించి మీరు చదవండి ఏ భీరు అక్కి నై బోలి అమ్మ దేక్క బాబాయ్ పిరికోడా కాదా పిరికితనం ఉందా లేదో ఒకసారి చూడండి సెడ తర చో అధ్యాయ కసందు న్యాయాధిపతుల ఒక పుస్తకం 6వ అధ్యాయానికి రండి విచారకర్త చో అధ్యాయ 11వ పదో న్యాయాధిపతుల పుస్తకము యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బల్యాడురా యెహోవా గిద్యోను చిత్తము ఎడల ఇదంతయు
ఐగుప్తులోని మమ్మల్ని రప్పించినని చెప్పి హలో సుడు ఇక్కడ ఎగార చావు అక్క చావు బచ్చో అధ్యాయం ఆరో అధ్యాయం బతకుండా మాత్రం మాంద్యం ఒకటి చదివితే చాలు సదా దేవుని యొక్క దూత అన్న ప్రయోగం అక్కడ చెప్పబడుచున్నది అది యేసుక్రీస్తు వారే కోటి తుమ్మే సదాప్రభుకర్ దూత బోలి లెక్క చేసి సమాచారం యేసుక్రీస్తు వాక దేవుని యొక్క దూత ఎక్కడెక్కడ రాయబడి ఉన్నదో అవన్నీ యేసుక్రీస్తు వారే పురాతన పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి యొక్క వర్ణన దేవుని యొక్క దూత అన్న ప్రయోగముతోనే చెప్పబడుచున్నది సదాప్రభుకర్ దూత గిదియోనుకు కోవుచుంది దేవుని యొక్క దూత గిదియోనుతో చెప్తున్న మాట భయకొరి కోణ కొరుచుంది ఆయన పిరికితనంతో ఏం చేస్తున్నాడు దాగోని ఏం చేస్తున్నాడు ఆయన గోధుమ నాడించుకుంటున్నాడు అదే భయ దూరాక సెమిది కొరుచుంది ఆయన పిరికోడు కాబట్టే కదా దాగోని చేసేది దాన కోటి ముడై వారు కొత్త సాధారణ రీతిగా ధాన్యం ఎక్కడ ఆడించాలి కడతలే చెప్పలే సాధారణ రీతిగా మీరు ధాన్యం ఎక్కడ ఆడించుకుంటారు తీసుకెళ్ళిపోతారు అక్కడికి మంచి వ్యవసాయం చేసేవాలే పొలములోనే పొలము ఎక్కడైనా ఆ స్థానానికి ఒక ప్రత్యేక పేరుంది రూత గ్రంథము మూడవ అధ్యాయం రెండవ వాక్యం చదవండి అప్పుడు గ్రంథము మూడు రెండు చివరి వాక్యం చదివితే చాలు రెండు బాస్ రూత్ర పుస్తకం తిని అయిపోదో ఈ రాత్రి రూత గ్రంథం మూడు అధ్యాయం రెండవ వచనం ఏడకి తెలియదు పొడికి రసవసమరే దుయ్య గంటలు లాగి మేము చదివి వచ్చేసరికి రెండు గంటలు అయిపోతేమో ఎవరి పనికెత్తలేద్ద నీవు ఉంటివో ఆ బోయాస మనకు బంధువుడు తర్వాత ధాన్యం ఎక్కడ ఆడించాలి కొలారి కళ్ళములో మిల్లు లేదు మిల్లు మిల్లు అంటున్నారు కళ్ళము ధన కోటి ముడై వాట ధాన్యం ఆడించేది మిల్లు కాడ కో మిల్లు ఆడించేస్తున్నావు కళ్ళములో ధన కట్టిలాపర కోటి రొక్కంది ధన ధాన్యం కోసిన తర్వాత ఎక్కడ ఉంచుతావు మిల్లి రొక్క మిల్లికి తీసుకెళ్ళి ఉంచుతావా ఇప్పుడు ఎలా వచ్చింది కళ్ళము బిల్లు బిల్లు అంటున్నారు ఏదో గిద్యోన్ దొరికి కోటి మూడైచ్చింది అందుకే గిద్యోన్ ఏం చేస్తున్నాడు ఆయన ఎక్కడ ఆడించుకుంటున్నాడు ధాన్యాన్ని అది చేయడం ద్రాక్ష కుండర పొచ్చరే ఆయన గానుక చాటున దాగుణ్ణి అక్కడ కాదు కళ్ళము అక్కడ కాదు దాడించాల్సిన చోటు ధాన్యం ఆడించాల్సిన చోటు అసలు అక్కడ కాదు కొల్లములు సాధారణ పురితిగా కళ్ళములో ఆడించాలి ధనం ముడి కొత్త అక్కడికి వెళ్ళిన తర్వాత ధాన్యాన్ని కోసిన ధాన్యాన్ని ఏం చేస్తారు విడదీసేది కిందు సెట్టి నోకరికి కళ్ళములో ఆ పని చెయ్యకుండా నుచ్చికరి కొరుచుంది దాగోని గానుక చాటున దాగోని ఆ పని చేస్తున్నాడు రాక్య కుండర పొచ్చర కొరుచుంది గానుక చాటున దాగోని తన పంటను తాను ఏం చేసుకుంటున్నాడు వేర్పరచుకుంటున్నాడు అర్థమేమనిగాడు అని చెప్పడానికి సారాంశం అదే బీరు ఇది ఒక పిరికోడి లక్షణమే బీరు మానక ఎనిమిది లుచిక్కిరి ధన ముడుచుంది అరే పిరికోడే కదా ఇలా దాగోని పనులు చేసేది ద్వితీయ విషయం బీరు బోలి ద్వితీయ వాక్యం ఎక్కువ రెండోదిగా మనం చూడండి దాని రెండో వాక్యములో న్యాయాధిపతులు ఆరో అధ్యాయము ధర పొందర పొందే అధ్యయనం వచ్చిన చూడండి అతడు
గిదియోన్ చెప్తున్న మాట చూసారా? ఏమే కోడ కోవుచోంది, ఈశ్వరుకు కోవుచోంది. గిదియోన్ దేవుడితో చెప్తున్నది, అయ్యో మూ మనస వంశ మధ్యరు మోర పరివార కొరిష్టం. ఏ మనసే గోత్రములో ఎన్నిక లేని వాణ్ణు, తర్వాత నా కుటుంబంలో నేను ఎవరును? కనిష్ఠుడను, చిన్నవాణ్ణి, కనిష్ఠుడనే. చూసారా తన అర్థకోణం? ఇలా చెప్పడానుకున్న అర్థం ఏంటి? ఉదాహరణకి నేను మీకు చెప్తున్నాను, అమ్మా ఈ జగ కిణీదవు, ఈ పొలం నువ్వు కొనుక్కో అమ్మా. అడ్వాన్స్ దియో, ఇప్పుడు నువ్వు కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చేయి. అప్పుడు నువ్వేం చెప్తావు? ఆయనతో ప్రశ్న ఇచ్చి మాట్లాడుతున్న వ్యక్తి గురించి తెలుసు, విషయం గురించి అంత అవగాహన ఆయనకి లేదు. అందుకే దేవునితో ఆయన మాట ఇచ్చి చెప్తున్నాడు, పరివారం, నా కుటుంబం, నా మనసు, నా గోత్రము దృష్టి చూసి కుదురో అందరికన్నా ఎన్నిక లేని వాణ్ణి. హలో ఉన్నారా? కుటుంబ తరగతిలో చూస్తే నేను కనిష్ఠుడను. అది తృతీయ విషయం అందరూ తృతీయ వాక్యం. మూడోది ఆయన పిరికితనాన్ని చూపించే ఇంకొక వాక్యం చూద్దాం. తరచో అధ్యాయం ఆరో అధ్యాయానికి రండి. అరే సత్ర పదకొందు 17 వచనం. అందుకతడు, నా ఏలినవాడా, నీ కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచము. నేను నీకు తోడయ్యుందును కనుక ఒకే మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులు నీవు హతం చేయదు అని మనిషిని చంపేటట్టుగా వాళ్ళందరినీ నువ్వు చంపేస్తావు. శీఘ్రం కవ్వుచోంది. అప్పుడు వెంటనే గిదియోన్ చెప్తున్నది, ఆ సోళ పొదరే, సత్ర పొదరే, అడిగాడు వచ్చిన కొట్టే నాకొక పిరికోడు లక్షణాలే. పిరికోడు చెప్తున్నాడు, దేవుడు ఆయనతో చెప్పింది ఏంటంటే ఒక మనిషిని నువ్వు ఎలా చంపుతావు అలాగే మిద్యానీయులు మొత్తం నువ్వు చంపుతావు. లోకమార్గం సమస్తకు నువ్వు అందరినీ ఒక్క మనిషిని చంపినట్టు చంపేస్తావు అని చెప్పినప్పుడు గిదియోన్ శీఘ్ర ఈశ్వరుకు వచ్చి అప్పుడు గిదియోన్ దేవుడితో అడిగాది, ఏ ప్రభు, దేవా, మొత్తం కొండ దెబ్బలు వచ్చి నాకేం కావాలి? గొట్ట చిన్నది ఒక సూచన. రైతున్నాడు చెప్పలే, సాక్షాత్ దేవుడే ఆయనతో మాట్లాడి చెప్తున్నారు, అయినా కూడా నమ్మలేకపోతున్నాడు. ఏమండి ఈశ్వర సీదా దేవునికి కొత్త కవుచుంది, కవుచుంది ఈ కాలరే పాసులు కోయిల కితమే విశ్వాస గురుబోకి. ఆ కాలంలో దేవుడు చెప్పినప్పుడే దేవుని యొక్క మాట లెక్క చేయకుండా పిరికితనంలో పట్టబడ్డాడు గిదియోను. అలాగైతే ఈ కాలంలో సేవకులు చెప్పిన మాట విశ్వాసి ఏ పిరికితనంతో వింటారు? ఎంతమంది సేవకులు మీకి చెప్పినా కూడా మీరేం చేయరు? వాక్యం చదివినా విన్నా విశ్వసించరు. అది రాత్రి రాత్రి నేను చెప్పేది దేవుడు ఎవరిని ఎంచుకొని పిలిచారు వారి హృదయంలో విశ్వాసం పెరిగొద్ది. ఈశ్వర తక్కువ చడినంది దేవుడు అయినా ఆయనని గిదియోన్ని విడవలే. గిదియోన తుమ్మా భీరు బోలి జాణించి గిదియోనా నీవు పిరికోడని నాకు తెలుసు, కింద తత్త చదివితే ఈశ్వరుకు పీతరు మొదటిసారి కలిశాడు. తంగ
తన నామం వదలికోలే దేవుడు ఆయన పేరుని మార్చారు హిందూ తన స్వభావం వదలి అయినా తన జీవితంలో ఉన్న స్వభావం మాత్రం మార్పు చెందలే హిందూ లోకసుంతమైన పాంచ అధ్యాయం రే కానీ లోకసువార్త ఐదో అధ్యాయానికి వచ్చేసరికి ఈ దృశ్యాన్ని మచ్చ దొరుకుతుంది పేతరు అక్కడ చాపలు పడుతున్నాడు ఈసరి దాక్కు పొచ్చలు దావుతుంది యేసయ్య తన వెనకాతల వెళ్తున్నాడు ఈసరి దొనగరు ఉపరే నెచర రొక్కిలే తక్కు చడిపోనాయి తక్కు దొరికినావు యేసయ్య ఒకరి మీద కన్ను పెట్టారు అనుకో ఆయన ఎలాంటి వాడైనా దేవుడు ఆయన వదలడు దృష్టి పడిందా అడి ఎలాంటి వాడైనా దేవుడు ఆయన వదలడు ఎట్లే జనంగర ఊపర తంగర నరచండి ఈశ్వరంగర రొక్కిలే సే భక్తికి ఈశ్వర చడిపోనాయి ఒక మనిషి మీద దేవుని యొక్క నేత్రం ఆకర్షించిందంటే ఆ మనిషిని దేవుడు విడవడు తత్త దొరికి ఆకర్షజీవు అలాగైతే నిన్ను కూడా ఆకర్షించాలంటే నిన్ను పట్టుకునే వెళ్తాడు ఇద్దరికి గో జగార దొరివారు వచ్చి ఈశ్వరికి దాడుతుంది అందుకే పేదరికి ఎక్కడ పట్టాలో దేవునికి బాగా తెలుసు తొత్తవి సిమిది దొరివారు వచ్చి ఈశ్వర జాడివారు వచ్చి దేవుని యొక్క దాడుతుంది దేవుని యొక్క దృష్టి నీ మీద ఉండబట్టి నిన్ను కూడా ఎక్కడ పట్టుకుంటే నువ్వు దొరుకుతావో అది దేవునికి బాగా తెలుసు పుల్వాడి అలా పుల్వాడి దొరివో పుల్వాడి అయితే పుల్వాడిలో పడతారు రాయగడ అలా రాయగడ రాయగడ అయితే రాయగడలో పడతారు భువనేశ్వర అలా భువనేశ్వర దొరివో భువనేశ్వర అయితే భువనేశ్వర పడతారు ఏ విజా వైజాగ్ అలా సముద్ర కూడా అలా చెడి దొరివదు వైజాగ్ అయితే సముద్ర తీరం అయితే సముద్ర తీరం పడతారు తుమే కో జగార తీర వెతుతే తుమరు ఊపర ఈశ్వర నేతను పడలే అనుకో ఈశ్వర తంత దొరివా దేవుని యొక్క నేత్రాలు దేవుని యొక్క కంటి చూపు నిన్ను వెతికిందంటే నిన్నే నువ్వు ఎక్కడికి వెళ్ళిన దేవుడు నిన్ను పడతాడు కొత్త ఈశ్వర చాడివార సంభావన దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఈశ్వరతో ఈశ్వరంగర నజర తుమరు ఊపరే పొడిలే ఈశ్వర చాడివారు దేవుని యొక్క నేత్రాలు నీ మీద పడిపోయినది కాబట్టి నిన్ను వదలడాయను హలో జనసర విషయం తమ జానించుపరా యోనా గురించి మీకు తెలుసు కదా జనసర విషయం అప్పుడు మనం జానించుతో యోనా గురించి తెలుసా జనసుకు ఈశ్వర కౌతలే యోనాతో దేవుడు చెప్పిన మాట నినవకి దారే బాయి సహోదరా నీవు నినవేకి బయలుదేరు సే నినవకి నోజాయికి తర్సీసుకి పోలేదు ఆయన నినవేకి వెళ్ళకుండా దేవుని మాట ఖాతరి చేయకుండా ఎక్కడికి బయలుదేరాడు తర్సీసుకి బయలుదేరాడు సే బావితుల మొత్తం చడదల బోలి ఆయన అనుకున్నాడు దేవుడు నన్ను మర్చిపోయాడు విడిచిపెడతాడు అనుకున్నాడు కారణం ఏ తారా మనోర భావన ఎందుకంటే యోనా ఒక మనసులో ఉన్న తలంపు అంటే మూకొడచ్చి గాడిన పైసా దొరికి గాడిన బస్సు వచ్చాయి నేను ఇప్పుడు టికెట్ వేసుకొని టికెట్ కొనుక్కొని నేను బండి వాడెక్కేశాను కదా ప్రభు మొత్తం చడదల బోలి దేవుడు నన్ను మర్చిపోయాడులే నా ఈ రోడ్లే ఈశ్వర తుమ్ముకు చడదల మనసులోకి తెప్పించడానికి సముద్రం మధ్యలోకి దేవుడు తీసుకెళ్తాడు సముద్రం మధ్య ఈశ్వర అనిలే సముద్రం మధ్యలోకి ఎవరిని తీసుకొచ్చి యోనాని తీసుకొచ్చారు కోటి తుముకు లొగేవారు వచ్చి ఈశ్వరకు జానించింది ఎక్కడ నిన్ను సరి చేయాలి బాగు చేయాలి దేవుని కన్నా బాగా తెలిసిన ఎంత గొప్పవాడైనా కొసికిరి గొలేవి ఎంత జారి జారి పోయినా తొత్త ఈశ్వర దొరివార సమయం జాయించి దేవుడు నిన్ను పట్టిన సమయం వచ్చింది చెప్పిన మర్మం అర్థం అవ్వలేదు అనుకుంటా నేను చెప్పొచ్చిన అర్థమేమనగా బాగుచ్చింది ఇప్పుడు గిదియోన్ చెప్పేది చిన్నది దేవా నాకు ఒక సూచన ఇవ్వు దేవా ఇప్పుడు చూడండి ఇవన్నీ చూసినప్పుడు మనకు అర్థమైంది గిదియోన్ పిరికోడన్న అన్న విషయం అర్థమైంది చారి విషయం తంగర విషయం చారి విషయం నాలుగోదిగా ఉన్న విషయం ఒకసారి చూద్దాం ట్వంటీ సెవెన్ ఆరో అధ్యాయం 27 వచనం 6:27 కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా అతనితో చెప్పినట్లు చేసెను అతడు తన పితృల కుటుంబమునకు ఆ ఊరి వారికి భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రి వేళ చేసెను 26 వచనం కూడా కలిపి చదవండి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండు కోడలను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించమని అతనితో చెప్పాను కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేశాను అతడు
తన పితృల కుటుంబంలోనూ ఆ ఊరి వారిని ఊరి వారికి భయపడినందున పగల దానిని చేయలేక రాత్రి వేళ చేశాను. అక్కడ చేసిన పని మీరు చూసారా? తారు తొమ్మిది దిక్కుబట్ట గొడవ వచ్చి తారు పచ్చిసు మొదటి పొడి పడి సమీర అభావ సహసన సబ్బు బాకి పడిపోయింది. 25వ వచనం నుంచి చదువు వస్తేనే దాని విషయాలు అర్థమయ్యేది. చెడ్డీల కథ అయితే తారు బాపారు గొట్ట యజ్ఞ వేది వచ్చి ఆయన నాన్న బలివేదిక ఒకటి ఉండేది. చెడా ఈశ్వర కోయలే తొమ్మిది జాయికి భాగ బోలి కోయలే. నీవు అక్కడికి వెళ్ళి దాన్ని బద్దలు కొట్టు ఎర్రగొట్టని చెప్పారు దేవుడు. ఏ ప్రభు కోయలే తొమ్మిది జాయికి అబద్ధమ భంగ బోలి నీవు ఇప్పుడే వెళ్ళి దాన్ని ఎర్రగొట్టని చెప్పారు. సరే కాదు తారు 27 లెక్క దాచి 27 వచనాలు చెప్తున్నది. రాత్రి జాయికి భంగి దల అప్పుడు ఆయన ఏం చేశా అంటే పిరికోడు కాబట్టి రాత్రి వెళ్ళి ఎర్రగొట్టుకున్నాడు. రాత్రి ఉన్నారా? హల్లెలూయా. కానీ దినవేళ కోరునంది. ఎందుకు పగటి వేళ చేయలే? భయకొరి భయం పిరికితనం ఉంది కాబట్టి పిరికోడు కాబట్టి. హలో ఉన్నారా? తార దూర కొడి తార తిరిసి వదడికి పడదు. 30వ వచనం కూడా చదవండి. కాబట్టి ఆ ఊరి వారు మీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దాని పైగానున్న దేవస్తంభములను పడద్రోసను గనుక అతడు చావవలెను వానిని బయటకు తెమ్మని యెహోషువతో చెప్పగా తనకు ఎదురుగా నిలిచిన వారందరితోను మీరు బయలు పక్షముగా వాదింతురా, మీరు వాని రక్షించుదురా, వాని పక్షముగా వాదించేవారు ఈ పొద్దునే చావవలెను ఎవడో వాని బలిపీఠమును విరగొట్టెను గనుక వాడు దేవత అయ్యుందనని తన పక్షమునగా తానే వాదించవచ్చును. ఆమే వందనాలు చెప్తారా? రాత్రి జాయికిరి భంగిదలే. ఈయన రాత్రి వేళ వెళ్ళి దాన్ని ఎర్రగొట్టుకున్నాడు. రాత్రి భంగిలా పొరే. రాత్రి ఎర్రగొట్టిన తర్వాత దారిలోక మన సభ జమ్మాయిలు ఊరోళ్ళు అందరూ కలిసి వచ్చేసారు. తన బాబాకు పోలే తొమ్మిది పోకు బారుకురావు. తర్వాత నా ఊరోళ్ళంతా వచ్చి ఏం చెప్పారు తెలుసా? నీ కొడుకుని బయట నాన్నకి చెప్పారు. మారి మారి చెప్పారు. ఇప్పుడు ఆయనని చంపాలని చెప్పారు, కొట్టాలని చెప్పారు. తగ్గర బాప గుట్ట ఉత్తరదలే. అప్పుడు ఆ నాన్న ఒక మాట అన్నారు. దేవతకు భంగిదెలతో ఆయన దేవతను ఎరగొడేశాడు కదా. ఆయన దేవత ప్రా ఆయన దేవత కదా. సే ఆకాశకి మారో. ఆ దేవతే వచ్చి చంపును కాక. చూసారా ప్రశ్న? ఆ ప్రశ్న కొయ్యవాళ్ళు సైలెంట్ అయ్యి వాళ్ళు. ఈ ప్రశ్న అడిగేసరికి ఊరోళ్ళు అందరూ సైలెంట్ గా ఎవడికాడు పారిపోయారు. చెడమో బాబర కొయ్య. ఆ ప్రశ్న పూర్తిగా వివరించి చెప్పట్లే. నేను కొయ్యవరు అర్థం. నేను చెప్పిన అర్థమేమనగా గిదియోను కొడుకొచ్చుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దీనివల్ల కొయ్యవా కామ రాత్రి కూర్చుంది. పగటి వేళ చేయమని చెప్పిన పని రాత్రి వేళ చేస్తున్నాడు. చతిపై కొడుకొని భయ కూర్చుంది. అందుకే ఆయన భయపడుతున్నాడు. రాత్రి కొరివారు కారణం భయ కూర్చుంది. ఆయన రాత్రి వేళ చేయడానికి ప్రయాసపడేది ఎందుకు? పిరికితనం ఉండబట్టి భయం ఉండబట్టి. ఐదో విషయం చూడండి. గిదియోన్రో బీరు బోలి అమ్మ జానివాపాయ్. గిదియోను పిరికోడు అని తెలియడానికి ఉన్న ఐదో కారణము. తరు 37 పడదు చో అధ్యాయం విచార ఇప్పుడు గిదియోను దేవుడితో చెప్తున్న మాట. మూడగొట్టే చర్మరో లోమ తివగొట్టే చర్మము గొట్టి పొడి అబు మరి రొక్కిబు. నేనేం చేస్తాను? ఒక భూమిలో నేనేం చేస్తాను? ఒక గొర్రె బొచ్చు నేను ఉంచుతాను. మాత్రం రాత్రి కక్కర పొడి పారు. దాని మీద మాత్రం రాత్రి వేళ ఏం పడాలి? మంచు పడాలి. బాకి కోటి పొడి ఎక్కడ మంచు పడకూడదని సూచన చెప్తున్నాడు. ఈ లోక కొడుకు వచ్చింది. ఈ మనిషి ఏం చెప్తున్నాడు? అక్కడ విశ్వాసం ఆయనకి పిరికితనం ఉండబట్టి చెప్తున్న లక్షణాలు చూసాడు. ప్రభు ఎట్టి అక్క కొడుకు ఈ గొర్రె పొచ్చులో మాత్రం మంచు పడాలి, ఇంకెక్కడ కొడకూడదు. ఈ లోమ ఊపరే చర్మ ఊపరక మన వచ్చి కక్కర పొడి పారు. ఈ గొర్రె పొచ్చు మీద మాత్రమే ఏం పడాలి?
మంచు పడాలి ఇంకెక్కడ మంచు పడకూడదు సెమిది కోయలే సెమిది రాత్రి రాత్రి రొక్కిలే సొక్కల దెక్కలే సెటియకమ్మా ఆయన చెప్పినట్లానే రాత్రి అలా ఉంచాడు ఆయన చెప్పినట్లానే గొర్రె బొచ్చు మీద మొత్తం మేమొచ్చింది అది రాత్రి మంచు పడింది అది రాత్రి గొట్ట విషయం మన రాత్రి వేళ ఒక విషయం తెలుసుకో ఏ భాయి బౌడివానే సహోదరి సహోదరులారా కెమిది కోయబో సెమిది ఈశ్వర్ కొరువు నీవు ఎలా చేస్తావో ఎలా చెప్తావో అలాగే దేవుడు చేస్తాడు గిదేం గోవితలే చర్మ ఉపరక కొన వచ్చి కక్కర పొడి ఈ బొచ్చు మీద ఏం చేయాలి గొర్రె బొచ్చు చర్మ ఉప్రక కకర పొడిలే గొర్రె బొచ్చు మీద మంచు పడింది ఈ రాత్రి తొమ్మిది ఈశ్వరుకు గోయబో సెమిది కొరువో రాత్రి వేళ దేవునికి నీవు ఎలా చెప్తావో అలాగే చేసేవాడే మంద్రుణ దేక్కిలేవి తార హృదయ విశ్వాస అంటే దేవుడు ఆయనకి అన్ని ఆలోచన చెప్పినా కూడా ఆయనలో విశ్వాసం రాలే ఈశ్వరం వెరుదిరే చేకొనుకొని బీరువాక ఇప్పుడు కూడా దేవుని ఎదుట ఆయన ఎవరై ఉన్నాడు పిరికోడే రాత్రి విభిన్న కక్కర పొడి జీవితంలో కొన్ని విషయాలు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి ఆ ఎండిన పరిస్థితిలో దేవుని యొక్క మంచు ఆ ఎండిన సరుకులు ఆ ఎండిన విషయాల మీదకే పడతాయి ఈ రాత్రి మంచు పొడిలే శుష్క భూమి ఊపరే ఈశ్వరంగర కక్కర పొడిలే ఆ ఎండిన సరుకు పైన మంచు పడితే దేవుని మంచు పడును గాక అది రాత్రి ఈశ్వరంగర చమత్కార కామతమో దేక్కి వాపదావుచుంది39:39 నీ కోపము నా మీద మండనీయకము ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిము నేల అంతటి మీదను మంచిపడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్ము అని దేవునితో అనగా ఆమేన్ ఆ రాత్రి దేవుడు అలాగ చేసెను మళ్ళీ దేవుని సూచన అడుగుతున్నాడు దేవునికి సుక్కి జాయిత్తువా ఆ చర్మ చర్మలోమ ఊపరే కోడకొరు కక్కర పొడివనై ఆ శుష్క భూమిరే కక్కర పొడివారచ్చి ఇప్పుడు ఆయన చెప్తున్న సూచన చూసారా ఎంతగా ఉంది ఏం చెప్తున్నాడు ఏ గొర్రె బొచ్చి పెట్టాడు కదా ఆ గొర్రె బొచ్చి మీద ఏం పడకూడదు మంచు పడకూడదు ఎండిన భూమికి అలా మంచు పడాలట భూమి మొత్తం పూరా భూమి అంతా పూర్తిగా వారొచ్చి కక్కర పొడి వారొచ్చి మంచుతో నిండిపోవాలి ఆ బొచ్చి మీద మాత్రం ఏం పడకూడదు మంచు పడకూడదు సుక్కి జాయిత్తివా చర్మ ఉపర మాత్రం కొడుకొరు వారొచ్చి ఎలా చెప్పాడు అలాగే దేవుడు చేశారు భీరుతో చలి ఆయనలో ఉన్న
పిరికి తనం ఆయనను వదులుకొని వెళ్ళ ఆ విశ్వాసన పరిపూర్ణ అయినంది ఆయన విశ్వాసములో పూర్ణుడు కాలే ఈ రాత్రి ఈశనగ్ర వాక్యతమ కెత్తతర సోనిలే ఈ రోజు రాత్రి వేళ మీరు ఇంతటి వరకు ఎన్ని వాక్యాలు విన్నారు ఎంత అద్భుత తుమరే నిజ ఆత్మ కార్యాలు నీ కల్లారాను చూసి తుమర హృదయ మిత్ర విశ్వాస దాదు ఉన్నాయి ఎందుకు నీలో విశ్వాసం రావటం లేదు మీ భూని త్వరే ఈశ్వర తగ్గర విశ్వాసం ఒడివాపాయి మళ్ళీ మళ్ళీ ఆయన విశ్వాసాన్ని పెంచించడం పెంపడానికి ఆవిరు కొట్టే విషయం ఈశ్వరు కోవుతుంది ఇంకొక విషయం దేవుడు చెప్తున్నా చూడండి అదే తార సాతో అధ్యాయం విచారకర్త సాతో అధ్యాయం న్యాయాధిపతుల పుస్తకం 7వ అధ్యాయం ఆ తారో దశో 11 పద దేకో 10 11వ వచనం చదవండి పౌటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పురాతో కూడా దండుకు దిగిపొమ్ము వారు చెప్పుకొనుచున్న దానిని విని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులను బలపరచుడనని చెప్పగా అతడు అతని పనివాడైన పురాయాను ఆ దండులో నున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి హలో ఏమైనా అర్థమైందా ఏ కౌణ పనులేదు జాండి చదివినది ఏమైనా అర్థమైందా అమ్మని తెల్ల అమ్మని హలో బోధులకి చదివింది అర్థమైందా సే కోటికి జాయితలే ఆయన ఎక్కడికి వెళ్ళారు ఎగర పదవు పదకొండవ వచనం ఎంత అమ్మ ఉంది వాయికను వారు చెప్పుకొనిచిన దానిని వినిన తరువాత నీవు ఆ దండలోనికి దిగిపోవుటకు నీ చేతులను బలపరచడని చెప్పగా అతడు అతని పనివాడైన ఆ దండలోను తంగర పడేసే తంగర దాసుకు దొరికినసే చమణి మిత్రకు గలే ఆయన దాసును తీసుకొని ఎక్కడికి బయలుదేరాడు దండు లోపలికి బయలుదేరాడు హలో ఉన్నారా తన పని వారిని కూడా తోడుకొని వెళ్ళాడు కోటికి దివా పైకోలే ఎక్కడికి వెళ్ళమని చెప్పారు చావడి మిత్రకి జాబోలుకోలే ఆయన దండు లోపలికి వెళ్ళమని చెప్పారు చావడి మిత్రకి జాబోలుకోలే దండు లోపలికి వెళ్ళమని చెప్పి చెత్తబోళ కోడ కొడుకులు తార తేర పదవు తేర పొడికి అజిరే శాసకరు కనుకూడో వచనం చదివి ఈ రోజుకి ముగించుకుందాం తేర పదవు గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించి చుండెను ఎట్లనగా నేను కనగంటిని అదేమనగా ఎవలరొట్టె ఒకటి మిద్యానీల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దానిని పడగొట్టి తల క్రిందులుగా చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను అందుకు వాని చెలికాడు అది ఇశ్రాయేలీయుడైన యెహోషువా కుమారుడగు గిద్యోను చూడండి సహోదరుడు వెళ్ళి ఆ దండు లోపలికి వెళ్ళమని చెప్పారు చావడి మిత్రకి జాయితులే సమానే దండు లోపలికి వెళ్ళి కలిసి వెళ్ళారు గొట్టి దర్శనం దక్కుతుంది ఆయన ఒక కలగంటినే జోనే ఒకడు కల ఒక దర్శనం చూస్తున్నాడు ఏ గిద్యోను ఈ దర్శనం దక్కువట గిద్యోను కాదు దర్శనం చూసింది చావడి మిత్ర జోన వ్యక్తి ఆ దండు లోపల ఉన్న ఒక మనిషికి ఏం కలగన్నాడు దర్శనం చూశాడు ఎవడు దర్శనం కోణం వచ్చి దర్శనం ఏమనగా ఓ గిద్యోను కొట్టే రొట్టి గిద్యోనుక ఒక రొట్టి జవత్వ రొట్టి ఒక రొట్టి రొట్టి ఎలాగుంది అది తిరిగి తిరిగి అక్కడ వాళ్ళ గుడారంలోకి వెళ్ళిపోతున్నాయి చవడి విత్తనం తంబుక్కు కొడుకు ఆగద కొలుచు వారి గుడారానికి అది గుద్దేస్తున్నది ఈ రొట్టికి ఆ రొట్టి ఎవరు ఆ వ్యాఖ్యానం సేమాన కోవుతుంది ఆ వ్యాఖ్యానము దాని సారాంశం కూడా వాళ్ళకి ఆ రొట్టి గిద్యోను అని చెప్తున్నారు అది రాత్రి ఈరోజు రాత్రి వేళ అది రాత్రి కొయ్యవారు విశేషమ భుజం ఈరోజు రాత్రి వేళ తెలుసుకోవాలి విషయం ఆ రొట్టికి గిద్యో ఆ రొట్టి గిద్యోనే ఆ రొట్టి గిద్యో ఆ రొట్టి గిద్యోనే ఆ రొట్టి బులుచంది ఆ రొట్టి దొర్లుతున్నది ఆ రొట్టి బులుచంది ఆ రొట్టి దొర్లుతున్నది చాలా దిన ఇక్కడికి బులుచంది చాలా రోజులైనది ఆ రొట్టి దొర్లు పడుతున్నది ఆ రొట్టి తూ ఆక ఆ రొట్టి నీవే ఆ రొట్టి మూ ఆక ఆ రొట్టి నేనే చేసి దినే ఇచ్చి చాలా రోజులైపోయింది ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా
ମାଟି ବୁଲୁଛନ୍ତି ତୁମର ବିରୁଦ୍ଧରେ ଥିବା ଶତ୍ରୁକୁ ପରାଜିତ କରିବା ପାଇଁ ఇరగొట్టదు పేదరికములో ఉండేవారు తినే ఆహారం సేకి తక్కువ మూల్యం కమ్మొచ్చి దానికి విలువ ఖరీదు తక్కువ అది రాత్రి రాత్రి వేళ తుమర దృష్టి రే ఈ దృష్టిలో తుమకు మరుసత్వాన్ని దక్కివ సమయ రే మనుషులు చూచేటప్పుడు మూల్యం నై బోలి బాబుచ్చు లేని వారు అనుకున్నారేమో ఎందు తంబుకు భగ్యవార ఎవల రొట్టికి గుడారాలు ఎర్రగొట్టేంత శక్తి బలము దొరికేటప్పుడు దొరుకుతుంది ప్రజలు కల కలగట్టున్నారు సారాంశం కూడా విశ్వాసరే సిద్ధహల్లే విశ్వాసముతో సిద్ధపడితే ఇప్పటి వరకు చూడలేని మహాశక్తి రొట్టిలోకి దొరుకుతాది సాధారణ రొట్టి బులిలే భంగిజీవ సాధారణ పురితి కాదు ఎవల రొట్టి దొరికితే ఇరిగి పడుతుంది కింద గిదియోన్ రొట్టి భంగిపోనాయి గిదియోన్ యొక్క ఎవల రొట్టి ఎరగలే కోణకొని విభిన్న ప్రకారం చిన్న ఈశ్వర దానికి చాలా సూచన దేవుడు శక్తి ఈశ్వర తక్కువ విభిన్న కొత్త దానికి చాలా మాటలు ఇచ్చాడు భీరు అయితే వ్యక్తికి సబల కొరు ఆయన బలపరచుడు అది రాత్రి కత్తజన భీరు అయికి ఠియాయించింది రాత్రి వేళ కొందరు పిరికోలే ఈ వాక్య తమకు సబల కొరు వాక్యాన్ని పిరికితనాన్ని దూరపరచు తమర మోటోలకి సబల కొరు ఈ సంఘాన్ని బలపరచు తమర మాకు సబల కొరు ఈ తల్లిని బలపరచు తమర భౌడికి సబల కొరు సహోదరిని బలపరచు తమర బాపాకి సబల కొరు జ్ఞానాన్ని బలపరచు ఒక్కట స్తంభుకు భంగి వారో నీ గుడారాలను ఎరగొట్టేటట్టుగా శక్తిశాలి ఏకృతముగా మొదలై కొరువ శక్తిశాలిగా నీ రొట్టి దొర్లి దొర్లి వస్తున్నది రమణ శాంతుని కమనియ ఈ రోజు గిరియోన విషయం మనం ముగించలేము కళ్ళకి తార బాకి కొయ్యి మిగతా విషయాలు నేను రేపు చెప్తాను అది రాత్రి బంధుకర రాత్రి వేళ నేను ముగించడానికి వెళ్తున్నాను విశ్వాస కొరువ పాయి గిరియోన్ని బలపరచుటకు విశ్వాస ఇవన్నీ చేసినప్పుడు ఎవరు గిదియోను పిరికోడే నీవు దండు లోపకి దిగడానికి సమయం అయ్యింది గిదియో వింటున్న గి
చామడి బోలి కైవర్ అర్థం ఆ దండు అని చెప్పినదేమనగా సైన్య దళ సైన్యము ఇస్కా పరిలే అసంగఠి అయిన జగ ఇసుకలాగా విస్తరింపబడి ఉన్న సైన్యము ఓ పొంగపాళ పరి అసంగతి మా సైన్య దళ ప్రజా సంఖ్యతో ఉన్న ఆ మహా సైన్యమది ఆ సైన్య తివా జగాకు కౌచుంది చౌణి ఆ సైన్యమున్న చోటికే దండు అని చెప్పబడి చెట్టికే దుబ్బ పాద రొక్క అక్కడే నీ అడుగు పడాలి చెట్టి పాద రొక్క మాత్రమే అక్కడ గిదియోను అడుగు పెట్టగా రొట్టి ఒలిచింది రొట్టి దొరి దొరి వస్తున్నది హలో ఇది రాజు రాత్రి మొత్తం జాడి రాత్రి వల్ల నాకు తెలియట్లేదు దిన ఇక్కడితో బుల్లు చాలా రోజైంది నీవు దొర్లుతున్నావు చాలా విషయాలు ద్వారా తుమ్మ బుల్లు అందుల విషయాలతో నువ్వు దొరి ఆరాధన ద్వారా తుమ్మ బుల్లు ఆరాధన చేసి దొర్లుతున్నావు ఈ రాత్రి రాత్రి వేళ వాక్య సుడివా కాక ఈశ్వర సబల కరు అప్పయ్యావు వాక్యం వింటున్న ఎవరినో దేవుడు బలపరుస్తున్నా ద్వారా నువ్వు దొరిలిన నీవు ఇంకా శక్తి రొట్టి బలవంతుడై మారుతున్నావు భంగివర శక్తి ఆ రొట్టి బలవంతుడై కుడారాలని ఎరగొడుతున్నది ఆ రొట్టి రొట్టి ఆ దొరిలి దొరిలి వచ్చిన రొట్టె రొట్టి మాత్రం కత్తి అయి ఆ రొట్టి రొట్టిగా మారలే అది ఒక కత్తిగా మారింది అల్ప సమయ ప్రతిరోజు నువ్వు రొట్టిని కావు ఎంత సెమిది ఆక బాబు అనుకున్నా నేను సొలక రొట్టినే సెమిది ఆక ఎవల రొట్టినే సెమిది ఆక కథ బాబు సొలకనే రొట్టినే అనుకుంటున్నావు అమ్మే పొడిలో సాత్రం ఎగార పదరే ఏడో అధ్యాయం పదకొండవ వచనం చౌద పదరే నాలుగో వచనములు జారగత్త సాత్ర చౌద పదరే న్యాయాధిపతులకు పుస్తకం ఏడు పద్నాలుగు బులి బులి అసిమ రొట్టి దొరి దొరి వచ్చిన రొట్టె కత్తి కత్తి ఖడ్గముగా మారింది ఈ రాత్రి తుమ ఖడ్గ రాత్రి నీవు రొట్టి కాదు ఖడ్గము నీవు ఈ తుమే ఈ రాత్రి తుమ కొట్టే ఖడ్గ ఒక ఖడ్గముగా ఒక అస్త్రముగా మారుతున్నావు తుమే బులివాస రొట్టి నువ్వు దొరిలేటప్పుడు జవల రొట్టె అల్ప సమయం ఇంతరు కానీ కొంతసేపు అయ్యింది రొట్టి దొరిలిన రొట్టె అది రాత్రి కత్తగా విశ్వాసి ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా శుద్ధి ద్వారా కరోనా టైమ్ ఈ రొట్టి ఆత్మని ఆరాధించి బలపొందండి ఆత్మని ఆరాధనకు బలపావద్దు మనం ముగించేసుకుందాం సమయము పరిమితముగా ఉంది కాబట్టి ముగించుకుందాం అర్థం ఈ పేరుకున్న అర్థము ఏమే
ప్రకాశ దేవాపై సమయం చేరుకున్న అర్థము ప్రకటనలోకి వచ్చే సమయం వచ్చింది. అదే గిదియోన్ నామ అర్థం. గిదియోన్ యొక్క పేరుకి అర్థము నరికేవాడు కోసేవాడు. అరే ఉన్నారా ఏబే బులివ ద్వారా ఈ రొట్టి దొరికిన కారణముగా తామర నామర అర్థం హనిబా వ్యక్తి అలే. చూడండి గిదియోన్ అన్న పేరుకి అర్థము నరికేవాడు కోసేవాడు. ప్రార్థన కొరువ ద్వారా బులి బుల్లి ప్రార్థన చేసి చేసి ఆయన దొర్లుకుంటున్నాడు. కత్తి అయ్యల ఇప్పుడు ఆయన కత్తిగా మారాడు పేరుకి తగ్గట్టుగా మారాడు. హలో ఉన్నారా నామ పొరి పేరుకి తగ్గట్టుకున్న అర్థముగా మారాడు గిదియోను. ఈ రాత్రి ఈరోజు రాత్రి వేళ తమర నామ పొరి నీ పేరుకి తగ్గట్టుగా తమర నామ పొరి కొరిమాపజావుచ్చను. గిదియోను అన్న పేరుకి అర్థము నరికేవాడు కోసేవాడు. అలాగా రొట్టి దొరికిన కారణముగా కోసేటట్టుగా నరికేటట్టుగా మారాడు. సోత్రం ఇదే సరి సమయము. దేవుని యొక్క మాట చెప్తున్నది చమణి నీవు దండు లోపల అడుగు పెట్టే సమయం వచ్చింది. రాత్రి వేళ పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నది నువా విషయకు తుమ పాదరు కొన్ని కొత్త కొత్త విషయాల్లో నీవు అడుగు పెట్టబోతున్నావు. దిగులు పడుతున్నావు సమస్య సమస్యలు నీ కాలు పెట్టిన సమయంలో అది దూరం అయ్యేది చూస్తావు. కొన్ని కుడారాల వైపు ఈ రొట్టి దొరిలి వెళ్ళి ఎరగొట్టి పోచున్నదే. ప్రార్థనా కురుమ కథగా బాయి బోణి మానంగర విషయకు కెత్తటి తంపుకు భంగి మారో శక్తి వచ్చి ప్రార్థన చేస్తున్న విశ్వాసి దేవుని బిడ్డ సేవకుడా నీ ప్రార్థన విషయానికి దేవుడు కొన్ని రొట్టెలను దొరిలించి కొన్ని కొన్ని కుడారాలను ఎరగొట్టే పరిస్థితిలో తీసుకొస్తున్నది. స్వర్గస్థ విధా తుమర బాబు నామ ధన్యవాద కొరచు పరలోకమైన తండ్రి నీ నామానికి గణపరచు. అది రాత్రి అమగర సహిత కొత్త కోతులు ధన్యవాదాలు సబల కొరు
శక్తి ప్రభు మరి సైతం కొత్త ప్రభు సమస్త ప్రభు సమర్థ్యం.